కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ మన ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎందరి నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి మీరు ఇంకను ఆత్మలో అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లాలని మరి మేమందరము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమములు మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమములు మీకు ఆశీర్వాదకరంగా ఉండేలా మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ మరి మాకు తెలియచేయండి. మరి మేము కూడా మరి మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదమును బట్టి మరి దేవుని కృతజ్ఞత ఆస్తుతులు మరి చెల్లిస్తాము అనేటువంటి విషయాన్ని మరి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి మన పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయము 18వ వచనంలో మరి ఉన్నటువంటి ఆ సిలువను గురించినటువంటి వార్త అనేటువంటి సందేశముల గురించి మరి మనము ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం దేవా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మరి వీక్షకులందరినీ దర్శించండి. ఎత్తపరచిన వాక్యం నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దేవుని కనిపించమని పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మీరు మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వాక్యనిచ్చి వారిని బలపరచమని యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమే. చూడండి నా ప్రియ సహోదరి సహోదరు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, సిలువను గురించినటువంటి వార్త నశించిన వారికి విరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని యొక్క పరిశుద్ధ తెలియజేస్తుంది. నిజమే, సిలువను గురించినటువంటి వార్త నశించిపోతున్నటువంటి వారికి విరితనంగా ఉంది. కానీ రక్షించబడినటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. క్రైస్తవుడి యొక్క జీవనము సిలువ మీద ఆధారపడి ఉంది. ఆ సిలువే మరి లేకపోయినట్లయితే మానవునికి విలువలేటువంటిది ఉండేది కాదు. క్రీస్తు చేసినటువంటి ఆ బలియాగము మానవునికి విలువను తెచ్చింది. 2000 సంవత్సరముల క్రితము యేసు క్రీస్తు ప్రభువారు మరి నేను రక్షించు నిమిత్తము, నీ ఆత్మను కాపాడబడడం నిమిత్తము ఆయన మన కొరకు 2000 సంవత్సరముల క్రితము మరి బలి అయినట్లుగా పరిశుద్ధంగా తెలియజేస్తున్నాయి. అది వాస్తవం. మరి యేసు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితమే మరి ఆ త్యాగమును చేసి మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను ఆయన రక్షించినాడు. మరి ఎందరైతే మరి ఆయన చేసినటువంటి త్యాగమును మరి నమ్మి మరి విశ్వసిస్తారు వారందరికీ దేవుడు ఉచితముగా మరి ఏం చేశాడంటే రక్షణను అనుగ్రహించినాడు. మరి ఇహలోకములో మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ యొక్క రక్షణ మరి ఎక్కడ కూడా మరి దొరకదు. ఇది శరీర సంబంధమైనటువంటి రక్షణ కాదు, కానీ మరి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణగా మరి మనం చూస్తున్నాం. మరి ఒక మానవుడు మరి జన్మించిన తర్వాత అతని జీవనం కొనసాగించిన తర్వాత మరి మరణం అనేటువంటిది ఉంది. ఈ మరణం అనంతరము కూడా ఒక జీవితం అనేటువంటిది మరి ప్రారంభం అవుతుంది. మరి ఆ యొక్క జీవితము మరి అది మరణంలోనికి వెళుతుందా జీవంలోనికి వెళుతుందా అనేటువంటిది ఆ వ్యక్తి యోగ్యమే చేసినటువంటి క్రియలు బట్టి ఆధారపడి ఉంటుంది. మరి మరి ముఖ్యంగా అతను యేసుక్రీస్తుని నమ్మిన వాడైతే అతను నిత్యముగా మరి ఆ యొక్క మోక్షానికి వెళ్తాడనేటువంటి విషయంలో ఏ మాత్రము సందేహం లేదు. ఎందుకంటే ఒక క్రైస్తవుడైనప్పటికీ, ఒక హిందువు అయినప్పటికీ, ఒక ముస్లిం అయినప్పటికీ, మరి ఎవరైనప్పటికీ వారు ప్రాకులాడేది ఫైనల్ గా మరణించిన తర్వాత నేను మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అనేటువంటిదే వారికి వారికి వాచ్ అయ్యవద్దు, వారు ప్రార్థన అయ్యవద్దు. మరి అయితే మరి ఏ విధంగా అయితే మరి పరలోకానికి వెళ్తారు, ఏ విధంగా అయితే మరి ఆ రాజ్యాన్ని శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంటే కేవలం ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. యేసు క్రీస్తు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళడు, ఆ పరలోక రాజ్యములకు వారసులుగా చేయగలరు. ఆయన వాక్యం తెలియజేస్తుంది యోహాను సువార్త 14వ వచనం మరణోత్సవంలో, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యందకు రాడు. మరి ఏ మానవుడు కూడా ఈ భూమి మీద మరి పరిశుద్ధుడైనటువంటి వాడు లేడు. మరి ఈ యొక్క మన యొక్క పరిశుద్ధత మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఎందుకంటే మరి యెషయా గ్రంథములో దేవుని వాక్యం తెలియజేస్తుంది,
మరి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా తెలియజేస్తుంది? ఏమంటుందంటే మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుండలుగా ఉన్నాయి. మరి ఆ నీతి ద్వారా మరి ఏ మాత్రములు కూడా మనము ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. కేవలము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపదానం మాత్రమే మనము ఆ రాజ్యంలోనికి వెళ్ళగలం. ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అనంటే యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగమును మనం నమ్మాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఏం చేసినాడు? ఆ చేసిన త్యాగము ద్వారా మనం విమోచించబడ్డాం, మనం రక్షించబడ్డాం. శాపగ్రస్తమైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన కృపను బట్టి మనల్ని విమోచించి మనలను తండ్రితో సమాధాన పరుచున్నాడు. ఆ నిత్య రాజ్యమునకు మనలను వారసులుగా చేస్తున్నాడు. ఈ కార్యక్రమం చూసినటువంటి సహోదరి సహోదరుడు, దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు వెళ్ళాలి అనంటే నువ్వు ఎవరమై ఉన్నప్పటికీ ఆ మార్గము కేవలం యేసుక్రీస్తే. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, సిలువను గుర్చినటువంటి వార్త నశించున్న వారికి విరుద్ధం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుడు శక్తి ఉన్నది. ఎందుకంటే సిలువ ఒక మార్గమును చూపిస్తుంది, సిలువ మరణం ఒక విలువను తీసుకుని వచ్చింది. ఆ సిలువే మరి ఈ రోజున నీవు నేను మరి ఈ విధమైనటువంటి ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే మన హృదయములలో నెమ్మది ఉందంటే 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు వారు సిలువలు చేసినటువంటి ఆ త్యాగమును బట్టి మాత్రమే మన నెమ్మది కలిగి ఉంటున్నాం. మరి అయితే ఈ సిలువ మరణము మనల్ని ఏం చేసిందంటే మనలను నీతిమంతులుగా చేసింది. మరి యోహాను సువార్త 3:16 మనం పరిశీలన చేసినట్లయితే, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యొక్క విశ్వాసం ఉంచువాడు నశింపుగా నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఈ భూమికి పంపి తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు, తన కుమారుని మరణము ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. మరి మన ఆత్మలను రక్షించాలి అనంటే ఈ భూమి మీద పరిశుద్ధ రక్తం అనేటువంటిది చిందించబడాలి. మరి యోహాను సువార్త 3:16 ఈ విధంగా తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనం మనకు తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. మరి మరి తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడు, మరి ఎంత ప్రేమించాడు అంటే తన ఏకైక కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుతీయలేదు, తన కుమారుని సహితము మన కొరకు దేవుడు బలియాగముగా అర్పించాడు. ఎందుకంటే మనం ఆయన దృష్టిలో శ్రేష్ఠులమై ఉన్నాం, విలువైనటువంటి వ్యక్తులమై ఉన్నాం, ఏర్పరచబడినటువంటి వారమై ఉన్నాం. కనుక మన ఆత్మ నశించిపోబడదని దేవుని యొక్క ఉద్దేశమైనది, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అందువలనే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి 2000 సంవత్సరముల క్రితము తన కుమారుని మన కొరకు బలిగా అర్పించి తన కుమారుని యొక్క రక్తముతో దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. మరి యేసు ప్రభుని గురించి మన శ్లోకాలు వేదాలు కూడా మనం చూసినట్లయితే మరి ఆయన గురించి విధంగా మరి రాయబడి ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. మరి మానవునికి పాప క్షమాపణ కలగాలి అనంటే మరి పరిశుద్ధ రక్తమై ఉండాలి, పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మానవునికి పాపమునకు క్షమాపణ కలుగుతుంది. మరి ఈ భూమి మీద పరిశుద్ధ రక్తము మరి మనము కనుగొనగలమా అంటే ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా మరి పరిశుద్ధుడనే వాడు లేడు. మరి పరిశుద్ధుడు లేడు కాబట్టి ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి యొక్క రక్తము ద్వారా కూడా పాపక్షమాపణ అనేటువంటిది కలగడం లేదు. మరి గొర్రెలకి రక్తంలో లేదు, గొడ్లెక్క రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలగడం లేదు, ఏ రక్తము కూడా మనల్ని శుద్ధి చేయలేదు. మరి పాత నిబంధన కాలంలో ఆ రక్తమును ప్రోక్షించినప్పుడు అది టెంపరీగా ఉండేది, కానీ
ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తము మన కొరకు చిందించబడ్డాదో ఆ రక్తము ద్వారా మనకు ఏమైందంటే పర్మనెంట్ గా మనము విడుదల పొంది ఉన్నాం. అది కట్టాడు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం అలియాకం. మానవాళికి పాప క్షమాపణ కలగాలంటే రక్త ప్రోక్షణము అవశ్యకం, అది తప్పనిసరి. రక్త ప్రోక్షణము లేకుండా మానవుడికి పాప క్షమాపణ లేదు. మరి అయితే తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. మరి ఈ భూమి మీద ఏక వ్యక్తిలో పరిశుద్ధుడు ఉన్నాడంటే ఈ భూమి మీద ఏక వ్యక్తి కూడా పరిశుద్ధుడనే వాడు లేడు. మరి పరిశుద్ధుని రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి అందుకే అన్నాడు కదా, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే ఆ పుణ్యమును కట్టుకుని ఆ యొక్క రక్తమును చిందిస్తేనే గాని మానవుడికి పాప క్షమాపణ కలగదని 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన లోకానికి శరీరధారిగా ఈ లోకమునకు అవతరించినట్లుగా మరి మనం చూస్తున్నాం. మరి ఆయన ద్వారానే మనకి మోక్షము కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ది లైఫ్. యేసే మార్గము సత్యము జీవమైన ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే ఆ మోక్షానికి మనం చేరగలుగుతాం. ఆయన మార్గంలో ఆయన సత్యంలో మనం జీవించినప్పుడే మనము ఆ నిత్య రాజ్యమును స్వతంత్రించుకుంటాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకే మరి ఇది ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి ఈ విషయాన్ని మరి దానిని అర్థము చేసుకోలేదు, గ్రహించలేదు. ఏమంటున్నాడు, ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి ఆత్మ సంబంధమైనటువంటి విషయములను అంగీకరించలేదు. అవి ఎలా ఉంటాయంట, అతనికి వెర్రితనముగా ఉంటాయి, ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గాని కనుక వాటిని గ్రహింపచాలడు. మరి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి విషయములను గ్రహింపలేడు. మరి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి మాత్రమే మరి దేవుడు చేసినటువంటి ఆ త్యాగమును గ్రహించగలుగుతాడు. మరి శివ మరణములు అనేటువంటి ఆ మర్మం అనేటువంటిది అతను గ్రహించగలుగుతాడు. ఈనాడు సంఘములో అనేక మంది వారు మరి సంఘములో మరి యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము ద్వారా మరి ఏమొచ్చిందో వారు సంఘానికి తెలియజేయడం లేదు. ఎంతసేపు కూడా మరి సంఘములో మరి పాపము పాపము గురించి బోధిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము ద్వారా ఏమొచ్చింది, యేసుక్రీస్తు శివ మరణములో మరి ఆయన ఏమి చెల్లించాడు, మరి ఏమి ఆ యొక్క శిలోమరణము ద్వారా దాచబడి ఉంది అనేటువంటి విషయాన్ని సంఘానికి తెలియచేయకపోవడం వల్ల మానవుల్లో పాప క్షమాపణ అనేటువంటిది రావడం లేదు. వారికి రక్షణ తక్కువగా ఉంది. మానవుని రక్షించబడాలి అనంటే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బోధించాలి, యేసుక్రీస్తు ప్రేమను బోధించాలి, యేసుక్రీస్తు కనికరాన్ని బోధించాలి. యేసు చేసిన త్యాగాన్ని మరి బోధించినప్పుడు మానవుల్లో రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగములో గొప్ప మర్మం ఉంది. ఆయన వచ్చినదే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడిగా వచ్చాడు. మరి యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నేను పాపులను పిలవచ్చుతుంది కానీ నేను నీతివంతులను పిలువరాలేదు. మరి ఈ పరిశుద్ధ గ్రంథము మరి దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు చేసిన త్యాగం ఎవరి కొరకంటే పాపుల కొరకే. మరి పాపుల కొరకు ఆయన రక్తం కాచున్నాడు. అవునా, ఆయన వాక్యం చెబుతుంది నీతిమంతులను నేను పిలువరాలేదు కానీ పాపులనే పిలువచ్చుతుంది. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కానీ అవునా రోగికి మాత్రమే వైద్యుడు కావాలంటున్నాడు. మరి ఈ రోజున సంఘములో మరి రోగికి కావలసినటువంటి స్వస్థతల గురించి వాక్కు వినబడాలి. పాపునికి కావలసినటువంటి ఆదరణ ఇచ్చేటువంటి వాక్కు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వాక్కులో ఆదరణ ఉంది, యేసుక్రీస్తు చేసిన త్యాగములో విమోచన ఉంది, స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. కనుక ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క బలియాగముల గురించి బోధించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ సంఘములైతే యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగముల గురించి బోధిస్తారో ఆ సంఘములో మనుషులలో నీతి పెరుగుతుంది, పరిశుద్ధత పెరుగుతుంది, వారి హృదయాలు దయగలిగినటువంటి హృదయాలుగా, జాలి కలిగినటువంటి హృదయాలుగా, మెత్తని మాంసము గుండె కలిగినటువంటి హృదయాలుగా మరి మార్చబడతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరి సంఘములలో యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని బోధించండి. ఆయన ఎప్పుడు కూడా మనం యేసుక్రీస్తు అందుకే అంటున్నాడు సిలువను గుర్చినటువంటి వార్త నశించిన వారికి ఎలా ఉందంట, వెర్రితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయింది. మరి యోహాను రాసిన పత్రికలో మరి 16వ అధ్యాయంలో మరి యేసు ప్రభువు సిలువ మీద పలుకుతూ మరి
ఆరో మాటలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ఏం చెప్పినాడంటే సమాప్త అయ్యింది. మరి యేసు ప్రభువారు ఆ శిలువ మరణమును పొంది ఏం చెబుతున్నాడంటే తండ్రి సమాప్త అయ్యింది అని అంటున్నాడు. ఏం సమాప్తమైంది అంటే నీ పాపము సమాప్తమైంది. ఆమేన్, హల్లెలూయా. నీ మరణము సమాప్తమైంది, నీ రోగము సమాప్తమైంది, నీ దుఃఖము సమాప్తమైంది, నీ కాడి వెనుకొట్టబడాలి. ఆయన మరణపు ముళ్ళు విరిచివేశాడు. అందుకంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ ముళ్ళును విరిచివేశాడు. హల్లెలూయా. యేసు ప్రభువు 2000 సంవత్సరముల క్రితం ఆయన శిలువలో మరణించి నీకు నాకు పాప క్షమాపణ తీర్చున్నాడు. నువ్వు చేయాల్సిందంటే ఏదీ లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10:8-9 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడు ఆయన మృతులలో నుండి లేపినని, యేసు ప్రభువారు నీ కొరకు మరణించి తిరిగి మూడో దిన లేచాడని నీ హృదయం మందు విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు. నీ క్రియల వలన నీవు నీతిమంతుడిగా తెచ్చబడవు. యేసు ప్రభు నీ కొరకు చేయవలసిన త్యాగమును చేసి ఉన్నాడు, నీ కొరకు భారమును భరించున్నాడు. నీ యొక్క పాపము నా యొక్క పాప భారము ఆయన మీద మోపబడి ఉంది, ఆయన మోసివేసి ఉన్నాడు. నువ్వు విశ్వసించడం మాత్రమే నువ్వు చేయవలసింది. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ఆయన వెంబడించాలి, విశ్వాసముతోనే నీవు నిత్య రాజ్యములకు నీవు వెళ్తావు. మరి అది సమర్థమైంది కదా. మరి యేసు ప్రభువు సమర్థమైందని చెప్పి ఉన్నారు. మరి ప్రతిదీ కూడా నీకుడు తండ్రికి ఏదైతే అడ్డుగా ఉందో, మరి అడ్డుగా ఉన్న గోడను ఏం చేశాడంటే యేసు ప్రభువు మరి సమాప్తం చేస్తున్నాడు. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి, నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును చేయడానికి వచ్చి ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చున్నాడు. అందుకంటున్నాడు సమాప్తమైంది. ఇంకను మరి యేసు ప్రభువు సమాప్తమైందని చెప్పినా కూడా సంఘములో ఇంకను అదే బోధ చేస్తున్నారు. అందుకే సంఘములలో దేవుని యొక్క మహిమ కనబరచబడటం లేదు, దేవుని యొక్క ప్రభావం కనబడటం లేదు, దేవుని యొక్క శక్తి కనబడటం లేదు. ఎందుకంటే శక్తి సంబంధమైనటువంటి, పరిచర్య సంబంధమైనటువంటి సువార్తను ప్రకటించబడలేదు. దేవుడు ధర్మశాస్త్రం యొక్క శాపముని మనం విమోచించున్నాడు. మన ధర్మశాస్త్రంలోని కాలి కింద మనం లేము, ధర్మశాస్త్రం యొక్క శాపముని విమోచించబడి ఉన్నాము. మొదటి పేరు 3:9 వచ్చిన మాట్లాడు, మీరు ఆశీర్వాదం వరకు వారసులో ఉండి పిలవబడింది. మరి యేసు ప్రభువారు చేసిన త్యాగము ద్వారా నీవు ఆశీర్వాదం వరకు నీవు కుమారుడిగా పిలవబడ్డావు. నీవేమాత్రము నువ్వు పాపములకు శాపములకు మరణములకు రోగములకు సంబంధించిన వ్యక్తివి నీవు కాదు. ఏమాత్రము నీలో రోగము కనపడ్డా నువ్వు గద్దించు. యేసు నామమున, యేసు నామమున ఇప్పుడే నా దేహం నుండి ఇప్పుడే ఈ యొక్క రోగము వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. గద్దించు, శాపముని గద్దించు, మరణాన్ని గద్దించు, వ్యాధులను గద్దించు, నీకు విరుద్ధంగా రూపించబడుతున్న ప్రతి దానిని గద్దించు. నీకు దేవుడు అధికారం ఇచ్చినాడు, దేవుడికి అధికారం ఇచ్చినాడు. ఆయన శిలువ మరణము భరించి ఆయన నీకేమి ఇచ్చాడంటే లూకా సువార్త 10:19 ఈ విధంగా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, ఇదిగో పాములను త్రేలను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద నీకు అధికారమును అనుగ్రహించున్నాడు. పాములను త్రేలను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద, శత్రువు మీద కొంచెము మాత్రమే కాదు బలము, శత్రు బలవంతుడి మీద అధికారం అనుగ్రహించినాడు యేసు ప్రభువా. నీవు పాములను ఎత్తుపట్టకొద్దువు, నీవు రోగులను స్వస్థపరచదువు, నీవు దయ్యములను వెళ్ళగొట్టదువు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని నమ్మినటువంటి నీవు, మరి నీవును కూడా ఈ అద్భుతాలు చేయాలనే దేవుని చిత్తమైనది. ఒక దైవజనుడు మాత్రమే కాదు చేయవలసిన పనులు ఇవి అని వాక్యము తెలియజేస్తుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడదు. మరి నీవు దేవుని నమ్మినటువంటి నీవు, నీవును కూడా దైవముల మీద కొట్టగలవు, నీవును కూడా స్వస్థపరచగలవు, నీవు కూడా ఆదరించగలవు, నీవు కూడా ఇదిగో అనేక మందిని ఆ మరణము నుండి జీవంలోనికి నడిపించగలవు.
కృపాయి. అవునా? శత్రు పర్వతుల మీద అధికారం ఇచ్చినాడండి. నువ్వు యేసు నామములను ప్రార్థించి రోగులను స్వస్థపరచవచ్చు. మరి సంఘములో ఇది బోధించిగా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధనే బోధించడం వల్ల క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి సంఘములలో కనపడటం లేదు. దేవుని యొక్క మహిమ మరి సంఘములలో కనపడటం లేదు. మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు సంఘములో జరగాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, మా పరిచర్య మాటలతో కూడినది కాదు, అది శక్తితో కూడినది. శక్తితో కూడినటువంటి పరిచర్య మనం చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మనం చేయాలి. ఆత్మను గురించి బోధించాలి. ఇలాంటి సంఘములో ఆత్మను గురించి వాక్కు కనబడటం లేదు. ఏ సంఘములు అయితే ఆత్మ సంబంధమైనటువంటి బోధ జరుగుతుందో, విశ్వాస సంబంధమైన బోధ జరుగుతుందో, ఆ సంఘము ఫలిస్తుంది, ఆ సంఘము కట్టబడుతుంది, ఆ సంఘము ఆశీర్వదిస్తుంది. ఈ యొక్క సువార్త ఎప్పుడైతే మనము విశ్వాస సంబంధమైన సువార్తను ప్రకటిస్తామో, మరి ప్రజలలో విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి విశ్వాస సంబంధమైనటువంటి వాక్యమైనప్పుడు మానవులలో విశ్వాసం పెంపొందించబడుతుంది. అద్భుతాల గురించి మరి ఎప్పుడైతే మనం ప్రసంగిస్తామో సంఘములో అద్భుతాలు జరుగుతాయి. పాప క్షమాపణ గురించి ఎప్పుడైతే మనం బోధిస్తామో పాప క్షమాపణ సంబంధమైనటువంటి ఆత్మ పనిచేస్తుంది. మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింపజేసి సంఘమును మరి వర్తిల చేస్తాడు. ఆత్మకు మనము చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మకు చోటిస్తామో పరిశుద్ధ ఆత్మదేవుడు శక్తిమంతుడిగా చేస్తాడు. మరి ఈ లోకముని జయించడానికి పాపముని జయించడానికి ఆ సామర్థ్యత పడుతుంది. మరి యేసు ప్రభువారు మరి ఆయన పునరుద్ధరణే మరలా తన శిష్యులకు కనబడి ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఏడల ఆదరకర్తం ఎందుకు రాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పాపముని గురించి తీర్పుని గురించి ఒప్పింపజేసి నీతిని గురించి ఒప్పింపజేసి మిమ్మల్ని సర్వసృష్టిలోకి నడిపిస్తారు. మీరు ఆ శక్తి కూడా కనిపెట్టుకోండి. మీరు అప్పుడు ఆ శక్తిని పొందుకున్నప్పుడు అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం కూడా తెలియజేస్తుంది. మీరు ఆ శక్తిని పొందినప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ ఉదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. మరి దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి అంటే పరిశుద్ధ ఆత్మశక్తి అవసరం. మరి ఆ పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకున్నప్పుడే సంఘము దీవించబడుతుంది, సంఘము వర్ధిల్లుతుంది, సంఘము బలపరచబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆత్మ సంబంధమైనటువంటి వాక్కుని విను, విశ్వాస సంబంధమైనటువంటి వాక్యం విను, నీ ఆత్మను బలపరిచేటువంటి నిన్ను ఉజ్జీవపరిచేటువంటి వాక్యములు, దైవిక సంబంధమైనటువంటి వాక్యము, సత్యమైనటువంటి వాక్యములు వినమని నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. నీ విశ్వాసం కట్టబడాలంటే విశ్వాస సంబంధమైన వాక్యం వినాలి. నీవు ఆత్మలో వర్ధిల్లాలంటే ఆత్మ సంబంధమైన వాక్యం వినాలి. మరణకరమైనటువంటి పరిచయంలో మనం లేము. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనం ఏమయ్యామంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిచయంలోనికి మనము వచ్చాము. మరి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మనల్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి రోమిలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే, చూడండి, ఏదైనా మనం ఇక్కను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చూడండి, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంట. అంటే యేసు ప్రభువు ఎవరి కొరకు చనిపోయాడు అంట? నీతిమంతుల కొరక, పాపుల కొరక? భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. చనిపోవచ్చును గాని అయితే దేవుడు మన ఎడల చూడని దేవుడు తన ప్రేమను వెల్లడి పంపుతున్నాడు. ఎట్లనగా మనం
మన కొరకేమైనట చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ పాపులమైన కానీ క్రీస్తు చనిపోయాడు. మనం ఇక్కడ మన ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంకా ప్రభువా పాపిని 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 అని ప్రార్థన చేస్తాం. మన జీవితాంతము పాపిని అంటేనే ప్రార్థన చేస్తుంటాం. యేసు ప్రభువారు నిన్ను నీతిమంతురాలుగా చేశాడు, యేసు ప్రభు నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. నీ నీతి కాదు ఇది, ఆయన నీతినిచ్చాడు, ఉచితమైనటువంటి నీతినిచ్చి నిన్ను విమోచించి నిన్ను తన కృపను నిలబెట్టుకున్నాడు. ఈ రోజున మనము మోక్షానికి వెళ్తామంటే ఒక నిశ్చిత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా మాత్రమే, ఆయన చేసిన త్యాగం ద్వారా మాత్రమే మనం ఆ రాజ్యములకు చేర్చబడతాం. మరి కింది వచ్చిన కూడా మనం చూద్దాం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యెషయ ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డావంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చేసిన త్యాగము ద్వారా ఉగ్రత నుండి నీవు రక్షించబడ్డావు ఆల్రెడీ. ఆ నరకము నుండి తప్పించబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. నీవు చేయవలసింది ఏమీ లేదు, యేసుక్రీస్తు దేవుడని నీవు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించు, నీవు రక్షించబడతావు. ఈ రక్షణ ఉచితమైనది, ఆయన ఫ్రీగా నేను నీతిమంతుడిగా తీర్చున్నాడు. సంఘాల్లో నీతిని గురించి వాక్ లేదు, యేసు ప్రభు చేసిన ఆ కార్యము ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిని గురించిన వాక్ లేకుండా నీవు పాపివి 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 అని ఎంతకాలం ఇదే వార్త చెప్పడం చెప్తూ ఉన్నారు. కాబట్టి సంఘములో నీతి కలగడం లేదు. ఏ సంఘములు అయితే పాపము గురించి ఎక్కువగా బోధిస్తారు, అదే సంఘములు పాపం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మనుషులు పాపముల్ని బయటికి రాలేదు, నీతిలో ఎదగలేదు, పరిశుద్ధతలో ఎదగలేదు, వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ అది బయటికి ప్రజ్వలించబడదు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన చేసిన త్యాగము ద్వారా ఆల్రెడీ మనము ఉగ్రత నుండి రక్షించబడ్డామంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు సహోదరి సహోదరు. తర్వాత చూడండి, ఏదైనా శత్రులమై ఉండగా చూడండి, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఏం కలిగినాము? సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా నీవు రక్షింపబడదు. ఆయన జీవించుచున్నాడు యేసు ప్రభు, ఆయన జీవించుట చేత మరి నిత్యముగా నీవు కూడా రక్షించబడదు. నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డ, నువ్వు ఆల్రెడీ విమోచించబడ్డ ఆయన రక్తము చేత. మీరు మీ సొత్తు కాదు, మీరు వెల పెట్టి కొనబడిన వారు, మీరు విమోచించబడినటువంటి వారు, ఆయన అమలు మీద రక్తముతో కడగబడినటువంటి వారు, పరిశుద్ధ జనాంగమైన రాజులైన యాజక సమూహముగా తీర్చబడ్డావు. నీవు రాజులైన యాజక సమూహముగా తీర్చబడ్డావు. యేసు ప్రభు వారు చేసిన త్యాగము నిన్ను నన్ను విమోచించి నీతిమంతునిగా తీర్చింది, అధికారమును మనకు అనుగ్రహించింది, నీతిని మనకు అనుగ్రహించింది, పరిశుద్ధతను మనకు అనుగ్రహించింది. ఆయన చేసినటువంటి త్యాగము మరి మనం మరవలేము. అందుకే అంటున్నాడు, సిలువను గుర్చినటువంటి వార్త అది నశించుకున్న వారికి వెళుతాం, కానీ రక్షించబడినటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆ శక్తి మనను విమోచిస్తుంది. ఈ రోజు నీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎక్కడో రక్షణ లేకున్నావేమో, నువ్వు చేయవలసిందంటే ఏదీ లేదు, జస్ట్ నువ్వు యేసు క్రీస్తు దేవుడని హృదయమంత విశ్వసించి నోటితో ఒప్పుకో, దేవుడు ఆయన మృతులలోని మూడో దినమున లేపడని ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, బలులు అర్పించాల్సింది ఏమీ లేదు, కానుకలు అర్పించాల్సింది ఏమీ లేదు. యేసే చేసిన త్యాగము మాత్రం నువ్వు గుర్తు చేసుకో, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీవు నీతిమంతులకు తీర్చబడ్డావని గ్రహించు. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి నీ పాపములు ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. నువ్వు ఎటువంటి పాపమైనప్పటికీ నీకు పాప క్షమాపణ కలగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం ప్రకారం మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడిని కనుక సమస్త మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ అధికారాన్ని పొందుకుంటావు, ఈ శక్తిని పొందుకుంటావు, ఈ నీతిని పొందుకుంటావు, ఆయన రాజ్యములో నీవు
జీవిస్తాం. కార్యక్రమం చూస్తున్నటువంటి నువ్వు ఉన్న స్థలంలో మోకరించి నేను కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడి చూతులను కార్యం చేయబోతున్నా. పరలోకం మొదల మా తండ్రి విపరిషిత నామకు స్తోత్రం. ప్రభా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారు ఆశీర్వదించి వారి జీవితంలో ఆశ్చర్య కార్యం అద్భుత కార్యములు జరిగించాలి. ప్రభా, సిల్వను కూర్చుని వార్త నశించిన వారికి వెరితనముగా రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయినదని విలేఖనం తెలియజేస్తుంది. అవును తండ్రి ప్రభా, నీ సిల్వ మరణమే లేకపోయినట్లయితే మాకు పాపక్షమాపణ లేదు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించున్నా. నీ పరిశుద్ధ రక్తము ద్వారా తను మమ్మల్ని కొనియనా తండ్రి ప్రభా. అయాలు విలువలేని మాకు విలువలు తెచ్చున్నా. మమ్మల్ని తండ్రి ప్రభా తండ్రితో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సమాధాన కలిగి స్థితి కలిగి ఉండేలా కృపణాన్ని గ్రహించున్నారు. ఆ ఉగ్రతను తప్పించారు, మమ్మల్ని విమోచించున్నారు తండ్రి. మేము పాపులు కాదు, నీ కృపణ బట్టి విమోచించబడినటువంటి నీతిమంతులం అని మాకు ఈ రోజు తెలియజేస్తున్న విధానం బట్టి మీరు ప్రభు పాములను తెల తూపినప్పుడు శత్రు బలవంతుల మీద అధికారంలో మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. అటు అధికారం మాలో పనిచేయదు కాక, మాలో నీ మహిమ వచ్చును కాక, మీ శక్తి ప్రబలించబడి కాక. ఈ కార్యక్రమం చూసిన ప్రత్యేక బిడ్డను ఆశీర్వదించి వర్తలు చేయి, గొప్ప కార్యములు జరిగించని, అద్భుతాలు చదువును కాక, నీ మహిమ వారిపై కనబడును కాక. గొప్ప కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. God bless you.